కోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్లో దాఖలు చేసిన దానికి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కోవిడ్ విధానాలకు పొంతన లేదని తెలిపింది. పద్ధతి మార్చుకోకుంటే సీఎస్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగారు ఎంపీ రఘురామకృష్ణరాజు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో బెడ్లు ఆక్సిజన్ సరిపడా లేవని ధ్వజమెత్తారు. కోవిడ్ను ఏపీ కేబినెట్ భేటీలో చిట్ట చివరి అంశంగా పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత పట్టాభి. ఇప్పటికే ఇతర రాష్ట్రాలు వ్యాక్సిన్లు కొనుగోలు చేశాయన్నారు. ఈ చేతగానే ప్రభుత్వం వ్యాక్సిన్లు కొనుగోలు చేయలేదని విమర్శించారు. తెలంగాణలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే ప్రారంభమైంది. హైదరాబాద్లో సీఎస్ సోమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించిన సీఎస్ కోవిడ్ కేంద్రాన్ని పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లాలో వజ్రపకొత్తూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ కరోనా బారిన పడ్డారు. మురళీకృష్ణతో పాటు అతని తల్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలపై ఆయన మండిపడ్డారు. భోజనాలు కూడా సరిగ్గా అందించడం లేదని ఆరోపించారు. అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహించింది. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు పరీక్షలను అడ్డుకున్నారు. హైదరాబాద్ కేపీహెచ్పీ పరిధిలో రెమ్డెసివర్ ఇంజక్షన్లు అధిక ధరలకు అమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. వారి వద్ద నుంచి ఇంజక్షన్లను సీజ్ చేశారు. తిరుమల భక్తులు లేక వెలవెలబోతోంది. కరోనా ప్రభావంతో భక్తుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. నిన్న కేవలం 5084 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అటు హుండీ ఆదాయం భారీగా తగ్గింది. 35 లక్షలు మాత్రమే వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కేరళలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ నెల 8 నుంచి 16 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు పేర్కొంది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. గురుగ్రామ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్తో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన 7 సార్లు ఎంపీగా గెలిచారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో ఈటల అభిమానులు నిరసనలు చేపట్టారు. ఈటల రాజేందర్పై కుట్రపూరిత చర్యలు దారుణమన్నారు. మంత్రి పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. టీడీపీ నాయకులపై దాడి చేశారు. రేణిగుంట మండలం కృష్ణాపురం గ్రామంలో టీడీపీ నేత రామస్వామి, అతని అల్లుడు కుమార్ మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా వైసీపీ నాయకులు రాళ్లు కత్తులతో దాడి చేశారు. హైదరాబాద్ దుండిగల్ పిఎస్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. గండి మైసమ్మలోని ముత్తూట్ ఫైనాన్స్లో చోరీకి విఫల యత్నం చేశారు. గోడకు కన్నం వేసి చోరీకి ప్రయత్నించారు. అయితే అలారం మోగడంతో వెనుదిరిగారు. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు బతుకులు దినదిన గండంగా మారుతున్నాయి. తాజాగా పొలంలో పనిచేస్తూ ఉండగా అప్పమ్మ అనే వృద్ధురాలిపై ఓ ఏనుగుల గుంపు దాడి చేసింది. దీంతో అప్పమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. జమ్మూకాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలో నక్కిన 3 ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. లొంగిపోవాలని దళాలు విజ్ఞప్తి చేసినా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ధీటుగా స్పందించిన సైన్యం 3 ముగ్గురిని మట్టుబెట్టింది.